మా తాత కంటే పెద్ద హీరోని చేస్తా అంటూ చెప్తున్నారు సో మొత్తానికి మా తాత కంటే పెద్ద హీరోని చేస్తానంటూ సో భార్గవరామ్కి సంబంధించిన విషయంలో అయితే సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు సో ఎన్టీఆర్ పెద్ద కొడుకు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయంలో మరి ఎన్నో రకాలుగా మాటలు చెప్తూ ఉంటారు అయితే తాజాగా మరి నిజంగానే తన బిడ్డని కూడా హీరోని చేస్తానంటున్నారట జూనియర్ ఎన్టీఆర్ మా తాతగారు రామారావు గారు కోరిక మేరకే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను అలాగే నా తదనంతరం నా పిల్లలు కూడా హీరోలు కావాలనే నేను కోరుకుంటానంటూ చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ సో ఇది ఎప్పటికీ అలాగే కంటిన్యూ అవ్వాలనేదే నా కోరిక భార్గవరామ్ మరి నిజంగానే ఎంతో చక్కగా ఉంటాడు నటన మీద ఆయనకి మంచి గ్రిప్ ఉంది ఏ సాంగ్స్ పెట్టినా లేకపోతే సినిమాలు చూసినా ఆయన కూడా నటించడం మొదలు పెడతారు కాబట్టి తాత వారసత్వం వచ్చిందని నేను అనుకుంటా సో వాళ్ళ తాత ఆశీర్వాదంతో ఖచ్చితంగా మంచి హీరోగా మారాలని అయితే కోరుకుంటున్నానంటూ చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అంటే తరాల కోసం ప్రిపేర్ చేస్తున్నారు బాట ముఖ్యంగా ఇప్పుడు కూడా సో ఆ చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా ఆయన రాబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది అది నిజమా కాదా అనేది చూడాలి సో ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అద్భుతమైనటువంటి నటనకి కేరఫ్ అడ్రస్గా మారారు ప్రస్తుతమైన సినిమాల విషయానికి వస్తే దేవరా సినిమా షూట్లో బిజీగా ఉన్నారు జాన్వి కపూర్ హీరోయిన్గా కరోనాలో చివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి ఇప్పటికే నలభైకి శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది సో ఈ సినిమాని ఏప్రిల్లో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఆ సినిమాకి సంబంధించిన విలన్ సైఫ్ అలీఖాన్ గాయాల పాలు కావడంతో సినిమా పోస్ట్ కొనే ఆగస్టులో రిలీజ్కి సిద్ధమవుతోంది కాబట్టి ఎన్టీఆర్గా దేవరా ఎలా వస్తారనేది చూడాలి